Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎలా చేయాలో చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడైతే ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో సరిపడా నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక కప్పు బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల గ్రేవీ బాగా వస్తుంది. అలాగే 3 లేదా 4 పచ్చిమిర్చి వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా మంచి కలర్ వచ్చింది. ఉల్లిపాయలు ఇలా వేగితేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు. ముందుగానే కట్ చేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చేపల ముక్కలు వేసి మూత పెట్టుకొని 5 లేదా 7 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. చూసారు కదా ఒక సైడ్ బాగా వేగాయి. ఇప్పుడు ఇంకొక సైడ్కి తిప్పుకొని మళ్ళీ ఇంకొక సైడ్ కూడా వేయించుకోవాలి. ఇలా చేప ముక్కలన్నింటిని నీట్గా గరిటెతో స్లోగా తిప్పుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. చూసారు కదా 2 పక్కల బాగా వేగాయి కదా. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 కప్పు నీళ్ళు వేసుకోవాలి. గరిటెతో కాకుండా ఇలా తిప్పడం వల్ల చేప ముక్కలు ఎక్కడ విరగకుండా నీట్గా వస్తాయి. ఇప్పుడు మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా కూర బాగా దగ్గర పడింది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని 1-2 నిమిషాలు ఉంచుకుంటే మన కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది. చూసారు కదా మన చేపల ఇగురు రెడీ అయిపోయింది. మూత తీయగానే మంచి స్మెల్ వచ్చింది, టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.